రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది తన వర్గం ఎమ్మెల్యేలతో రాజస్థాన్లో తిరుగుబాటు లేవదీయడంపై సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరి నుంచి ను దాదాపు తప్పించినట్లు సమాచారం ఆయన స్థానంలో పార్టీకి బద్దుడే ఉండే మరో నేతను పోటీకి నిలపాలని సోనియా రాహుల్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి గెహ్లోత్ వర్గంలో తిరుగుబాటుకు కారణమైన వారిపై అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజస్థాన్ కాంగ్రెస్ లో సూత్రధారిగా భావిస్తున్న సీఎం అశోక్ గెహ్లోత్ ను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా తప్పించాలని అధ్యక్షురాలు సోనియా గాంధీ యోచిస్తున్నారు ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ పరిశీలకులు అజయ్ మాకిన్ మల్లికార్జున ఖర్గే నుంచి లిఖిత నివేదికను కోరారు సోనియా గాంధీకి ఈ మధ్యాహ్నం లిఖితపూర్వక నివేదిక ఇవ్వనున్నట్లు రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకిన్ చెప్పారు రాజస్థాన్ పరిణామాలను సోనియా గాంధీకి ఇప్పటికే మాకిన్ ఖర్గే వివరించారు రాజస్థాన్లో తిరుగుబాటుకు కారణంగా భావిస్తున్న మంత్రి శాంతి ధరివాల్ రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ విప్ మహేష్ జోషి సహా ఇతరులపై మాకెన్ ఖర్గే చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉంది ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు అజయ్ మాకెన్ ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శాంతి ధరివాల్ తీవ్ర ఆరోపణలు చేయడంపై సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం సచిన్ పైలట్ ను రాజస్థాన్ సీఎం కాకుండా అడ్డుకునే యత్నంలో భాగంగానే గెహ్లోత్ తిరుగుబాటు లేవదీశారని అధిష్టానం భావిస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా అశోక్ ను తప్పించే అవకాశం ఉంది సీనియర్ పార్టీ నేతలు మల్లికార్జున ఖర్గే దిగ్విజయ్ సింగ్ సుశీల్ కుమార్ సిందే ముకుల్ వాస్నిక్ కుమారి శెల్జాల పేర్లు తాజాగా ఏఐసిసి అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తున్నాయి కమల్నాథ్ పేరు వినిపించినప్పటికీ తనకు ఆసక్తి లేదని ఆయన ఢిల్లీలో తేల్చి చెప్పారు మధ్యప్రదేశ్ రాజకీయాలపైనే తాను పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తానని వివరించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తన మాట వినడం లేదని అశోక్ గెహ్లోత్ చెబుతున్నట్లు సమాచారం ఇదే విషయాన్ని ఆయన ఏఐసీసీ పరిశీలకులు మాకిన్ ఖర్గేలకు చెప్పినట్లు తెలిసిందే గెహ్లోత్ వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలు ఎనబై రెండు మంది మరోసారి ప్రత్యేకంగా సమాపేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం రెండు ఇరవైలో సచిన్ పైలట్ తిరుగుబాటు లేవదీసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన నిలిచిన వారిని గెహ్లోత్ తర్వాత సీఎంను చేయాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు రెండు ఇరవైలో సచిన్ పైలట్ సహా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెహ్లోత్ నాయకత్వాన్ని ధిక్కరించి తిరుగుబాటు లేవదీశారు కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఆ సమస్య సద్దుమణిగింది రాజస్థాన్ అసెంబ్లీలో రెండు వందల స్థానాలు ఉండగా కాంగ్రెస్కు నూట ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు